वेलकम बैक टू अवर यूट्यूब चैनल तेलुगु कंस्ट्रक्शन इंजीनियरिंग मनम वीडियो लो 20 बाय 30 हाउस प्लान चूडबोतुन्नो अदी तूर्पु फेसिंग उन्नटुवंटि ओक हाउस प्लान चूडबोतुन्नाम सो ई प्लान एंदुकु डिसाइड अय्यानंटे चाला मंदिकी ओक सिंगल फैमिली चिन्न फैमिली मेंबर्स की ई साइज लो उन्नटुवंटि प्लाट की विल हाउस प्लान अयिते ए विधंगा चेसुकोवाली अदी कूडा तक्कुव बजेट लो एला उंटुंदी हाउस प्लान अनेदी ओकसारी मीकु एक्सप्लेन चेयबोतुन्नानु इंका एवरैना मन चैनल नि सब्सक्राइब चेसुकोपोते तप्पकुंडा सब्सक्राइब चेयंडी वीडियो गनि नच्चिते लाइक चेयंडी प्लान बागुंटे मी फ्रेंड्स अंड फैमिली मेंबर्स तो कूडा शेर चेयंडी सो 20x30 अंटे ओकसारी मनम दानि प्लाट अनेदी गीसुकुंदाम सो इधर 20 फीट इधर 30 फीट इधर तूर्प इधर उत्तर अच्छे इकड़ मन को सिंगल फैमिली कटे बेसिक बेड्रूम तरह किचन हाल तरवा मन को पूजा रूम टॉयलेट्स इवी एनफ अन्नमाट ओके सो मन इपड़ोस अबजर्व चेस्ते बेड्रूम अने ये डैरक्षन आनई वाई अंटे आग्नेयम नैरुति वायव्यम ईशान बेड्रूम एपड़ू नैरुति भाग में उंडाली किचन एपड़ू आग्नेय भाग में उंडाली ओके ना टॉयलेट अनेदी ఆగ్నేయంలో ఉండొచ్చు వాయువ్యంలో ఉండొచ్చు ఈశాన్యంలో ఇటువంటిది ఉండకూడదు సో ఇది బేసిక్ వాస్తు మనం అనుకుంటే బేసిక్ వాస్తు అది సో దీంట్లో మనకి నైరుతిలో బెడ్ రూమ్ కావాలి కాబట్టి తర్వాత మనం టాయిలెట్స్ అనేది ఇన్సైడ్ వేసుకుంటే బాగుంటుందా అవుట్ సైడ్ వేసుకుంటే బాగుంటుందా సో విలేజ్ సైడ్ అంటే ఇన్సైడ్ ఏమ అవసరం ఉండదు కాబట్టి అవుట్ సైడ్ అనుకుందాం సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక 15 అనేది తీసుకుంటున్నా ఒక 5 ఫీట్ అనేది ఇక్కడ టాయిలెట్ పొజిషన్ కి సో ఇక్కడ ఒక టాయిలెట్ అనేది ఏర్పాటు ఈ గ్యాప్ ఎందుకంటే మనకి మళ్ళీ ఈ బిల్డింగ్ ఈ టాయిలెట్ అటాచ్ అయితే వాయువ్యం పెరుగుతుంది సో దట్ మనకి ఈ రెండు అటాచ్ కాకుండా సెపరేట్ వాల్ ఒక 2 ఇంచెస్ 4 ఇంచెస్ గ్యాప్ ఉండే మాదిరిగా అయితే నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఒక 20 ఫీట్ కి మొత్తం 30 లో 20 ఫీట్ కి మన బిల్డింగ్ ఒక 5 ఫీట్ వరండ అనుకుందాం సో ఇది వరండా అనుకుంటా ఒక 5 ఫీట్ ముందు గ్యాప్ అనుకుందాం సో ఈ 20 ఇక్కడ 20 ఇక్కడ 15 వస్తుంది 20 లో 5 పోతే 15 సో ఈ 15 ఒక 20 మన కన్స్ట్రక్షన్ ఏరియా 15x20 అంటే ఒక 3 యూనిట్స్ 300 SFT వస్తుంది 300 SFT అంటే 3 యూనిట్లు అన్నమాట 3 యూనిట్లు सो इकड़ा अला उन्नप्पुडु मीरु रेकलैन वेसुकोवच्चु स्लाब अयिना वेसुकोवच्चु सो स्लाब वेसुकुने सरिकि स्टेप्स पेट्टुकुंटे बागुंटुंदि फर्दर गा एदैना मनं पैन कंस्ट्रक्षन चेयालनुकुंटे लेदु अनुकुंटे स्टेप्स लेकुंडा मनं स्लाब अयिना वेसुकोवच्चु रेकलैन वेसुकोवच्चु अयिते इप्पुडु मनं दींट्लो मनं 15 लो मनं एं चेस्तामंटे ओक हाफ तीसुकुंदां ओके ई 20 लो मनं 12 तीसुकुंदां सो मन की इला अडम वे 7.5 किंदर की 12 फीट इध इंक्लूडिंग वाल्स अंडी सेंटर टू सेंटर तरवा इकड़ 20 12 बोते 8 वस्तु वेडलपु 7.5x8 फीट ओके ना तरवा इध मोतम हाल वस्तु हाल मोतम आउटर टू आउटर वेसर की 20 वस्तु विड़तर की 7.5 वस्तु ओके ना इधी 5 फीट वरंडा दी मन डोर्स अभी चूदा डोर वेसर की मेन डोर एपड़ू ईशा मूल उ सो सिंगि डोर अना पेट्कोवच्छ डबल डोर अना पेट्कोवच्छ तरवा मनमुमकू कि पूजा रूम पेट्कोवच्छ इधी ओपन అంటే ఒక ఆర్చ్ డిజైన్ పెట్టుకొని ఇది పూజా రూమ్ ఓపెన్ పెట్టేసుకుంటే ఇక్కడ మనం మీరే మళ్ళీ డోర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది మనము ప్లాట్‌ఫామ్ అదే విధంగా సింక్ ఇక్కడ సింక్ అనుకుంటే ఇది ప్లాట్‌ఫామ్ ఓకే తర్వాత ఇది లోపలికి వెళ్ళగానే మళ్ళీ ఇక్కడ మనకి బెడ్ రూమ్ కి డోర్
సో హాల్ సఫిషియంట్ గా ఉంది. తర్వాత ఇక్కడ 7.5 అంటే ఒక చిన్న కాట్ పట్టే మాదిరిగా, సో పెద్ద యాక్సెస్ అయితే ఏం లేదు, సింపుల్ గా ఉండే మాదిరిగా. తర్వాత మనకి మనం విండోస్ చూస్తే ఖచ్చితంగా ఇక్కడ ఒక విండో ఉండాలి, ఎందుకంటే మన కిచెన్ లో వంట చేసుకున్న వెంటిలేషన్, తర్వాత సన్లైట్ రావాలి కాబట్టి ఇక్కడ ఒక కిటికీ ఉండాలి. సో తర్వాత బెడ్రూమ్ లో కూడా మనకు ఒక కిటికీ ఉండాలి. సో ఇక్కడ ఈ డోర్ ఎదురుగా ఒక కిటికీ అనుకుందాం. తర్వాత ఇంకొక కిటికీ వచ్చేసరికి ఈ మూలలు అనుకోండి, మొత్తం ఎన్నైనాయి 1, 2, 3 కిటికీలు అయినాయి. ఇంకొక కిటికీ వచ్చేసరికి మనము హాల్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ పెట్టుకోవచ్చు, కాకపోతే ఇది అడ్డం ఉంటుంది కదా, సో దట్ ఇక్కడ పెట్టుకుంటే అప్పుడు కిటికీలు మొత్తం ఎన్నైనాయి, కిటికీలు 4. తర్వాత తలుపులు కూడా సరి సంఖ్యలో పెట్టుకోవాలి. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, సో 2. సో సరి సంఖ్యలో ఉంది, ఓకేనా. తర్వాత ఇక్కడ మనము 5 ఫీట్ అనుకున్నాం కదా, ఇక్కడ టాయిలెట్. సో ఈ టాయిలెట్ అనేది మనము ఇక్కడ ఒక డోర్ పెట్టేసుకుంటాం. ఇది సపరేటు, ఇది అటాచ్ కాలేదు కాబట్టి దీని డోర్ అనేది మనకు కౌంట్ రాదు. ఇక్కడ గ్యాప్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఓకేనా. సో ఇది ముందు మనకు ఒక 5 ఫీట్ అనేది మనం చెట్లకు కానీ దేనికైనా మనం ఈ లాన్కి కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఒక ఫ్యామిలీ మెంబర్స్, సింగిల్ ఫ్యామిలీ మెంబర్స్కి, చిన్న ఫ్యామిలీకి అయితే ఇటుగా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ ప్లాన్ కానీ ఎవరికైనా నచ్చితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఎక్స్ప్లెనేషను అదేవిధంగా మా ప్లాన్స్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, మీ యొక్క సపోర్ట్ని ఈ విధంగా అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.